భారతీయ జనతా పార్టీ ఇటీవల లోక్సభలోను రాజ్యసభలోను క్యాబ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేసింది. అయితే అధికార పార్టీ ఎక్కువ మంది సభ్యులు ఉన్న చేత ఆ బిల్లును వివాదాస్పద బిల్లును ఆమోదింపచేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా ముస్లిం సమాజంతో పాటు పలువురు సామ్యవాదవాదులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు ముస్లిం ఆలోచన పరుల వేదిక కాకినాడ కన్వీనర్ షరీఫ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ బిల్లు గురించి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభలో లోక్సభలో కూడా పాస్ అయిపోయాయి. దీనివల్ల ముస్లిం సమాజం వ్యతిరేకత వస్తుందని తెలుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ముందుగా ఏదైతే పౌరసత్వ బిల్లుని మొన్న పాస్ చేయడం జరిగిందో రాజ్యసభలో మరియు అసెంబ్లీ పార్లమెంట్లోనూ, అది వివాదాస్పద బిల్లు ఎందుకు అయిందంటే అది మత ప్రాతిపదికన విభజన జరగడం జరిగింది. అంటే ఈ దేశం ఏదైతే ఉందో లౌకికవాద దేశంగా మనం దీన్ని నిర్మించుకున్నాం. అంటే ఈ రాజ్యాంగం ఏదైతే రాసుకున్న వి ద పీపుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసుకున్నప్పుడు వి అంటే ఇక్కడ హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవులు కానీ జురాస్ట్రియన్లు కానీ ఇలాగా ఏది కాదు. వి అంటే ఈ దేశ పౌరులు. ఈ దేశ పౌరులు రచించుకున్న ఈ భారత రాజ్యాంగాన్ని మీరు మత ప్రాతిపదికన విభజించి పాలించడం కోసం ముస్లింలను వేరు చేస్తూ తీసుకొచ్చారు కాబట్టి ఇది వివాదాస్పద బిల్లు కింద పరిగణలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు అత్యంత అవసరంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మొన్న ఎన్ఆర్సి ఏదైతే 2018లో భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో ఎన్ఆర్సీని పరిశీలిస్తే 19 లక్షల మంది ఎన్ఆర్సి అంటే నాన్ రెసిడెన్స్ నేషనల్ రెసిడెన్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఏదైతే భారతదేశ పౌరుల జాబితాను విడుదల చేసిందో ఆ జాబితాలో 19 లక్షల మంది ఈ దేశవాసులు కాదని నిరూపణ జరిగి ధృవీకరించి వాళ్ళకి 6 నెలల సమయం ఇచ్చి మీరు ఒక దానికి సంబంధించిన పత్రాలను జత చేసుకోండి అని చెప్పి టైం ఇచ్చింది. అయితే అందులో అత్యధిక శాతంగా ముస్లిమేతరులు ఎక్కువ వచ్చారు. ముస్లిమేతరులు ఎక్కువ రావడంతో ఎక్కడైతే ఓటు బ్యాంకు దెబ్బతింటుందో అని భంగపాటుకు గురయ్యి వెంటనే సిటిజన్ అమెండ్మెంట్ బిల్ అని అంటే 1955 ఉన్న బిల్లుని 2016లో ప్రవేశపెట్టగా 2016లో రాజ్యసభలో మెజారిటీ లేకపోవడం వల్ల అది తిప్పికొట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ 2019లో యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చి ఈ సిటిజన్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టి ఆ 19 లక్షల మందిలో ఎక్కువ శాతం ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారికి భారతదేశ పౌరసత్వం ఇప్పించి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద మార్చుకోవడానికి, ఎందుకంటే ముస్లింలు ఓటు బ్యాంక్ లేరు కాబట్టి ముస్లింలు వ్యతిరేకత ఈ దేశంలో 2014 నుంచి బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ముస్లింల మీద పక్షపాత ధోరణి చూపిస్తున్న భారతీయ జనతా పార్టీ ముస్లింలు ఓటు బ్యాంక్ అవ్వరు కాబట్టి వాళ్ళని అస్సాం రాష్ట్రంలో 70% కన్నా ఎక్కువగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ని తగ్గించడం కోసం చేసిన కుట్రపూరిత ఈ చర్య ఈ బిల్లు, ఈ సిటిజన్ అమెండ్మెంట్ బిల్లు. ఇది మనకి చాలా ఎలాగంటారు, ఒక కాన్స్పిరసీ అన్నమాట. కుట్ర ప్రకారంగానే అస్సాంలో 19 లక్షల మందిలో దాదాపు ముస్లిమేతరులు ఎక్కువ మంది ఉన్న వారిని కాపాడడం కోసం చేసిన ఒక తీవ్ర ఏమంటారు మత ప్రాతిపదికన విభజించినప్పుడు బిల్లు అని దీనికి కాన్స్పిరసీ అయింది. అందుకని అస్సాంలో ఎక్కువగా అస్సాం గణ పరిషత్తు కానీ వేరే వేరే ముస్లిమేతర సంఘాలే ఎక్కువగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి, కానీ ముస్లింలు మాత్రమే వ్యతిరేకించడం లేదనేది మీరు గుర్తించాలి. సార్, 1947లో దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ మత ప్రాతిపదికన దేశంగా విడిపోయింది పాకిస్తాన్గా. అలాగే పాకిస్తాన్ నుంచి 1971లో బంగ్లాదేశ్ విడిపోయింది. అలాగే 1919 నుంచి ఆఫ్ఘనిస్తాను ప్రత్యేక దేశంగా అంటే గుర్తింపబడింది. అప్పటి నుంచి దురానీ పాలనలో ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. మనం చూస్తే ఈ 3 దేశాలు కూడా ఇస్లాం అతి ఎక్కువగా ఇస్లాం మతాన్ని అవలంబిస్తున్న వాళ్ళు ఎక్కువ. ఈ 3 దేశాల్లో కూడా హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ పార్సీలు కానీ బౌద్ధులు కానీ ఇంకా ఎవరు బౌద్ధులు కానీ వీళ్ళందరూ మైనార్టీలుగా ఉన్నారు. మైనార్టీలుగా ఉన్న వాళ్ళు అక్కడ మతపరమైన దాడులను తప్పించుకోవడానికి మన భారతదేశానికి తిరిగి వస్తున్నారని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ 3 దేశాలు కూడా ఇస్లాం మతాన్ని ఎక్కువ విశ్వసిస్తే, అలాగే మతపరంగా చూస్తే ఇస్లాం ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు కూడా ముస్లింలు కూడా మన దేశానికి వలస రావడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు?
ముందుగా ఈ దేశం 1947లో మత ప్రాతిపదికన విభజించడానికి ముఖ్య కారణం సావర్కర్ గారు. 1923 హిందూ మహాసభలో ఏప్రిల్ 11వ తారీఖున ఆయన ప్రసంగిస్తూ, ఈ దేశాన్ని హిందూ స్థాన్గా అంటే హిందూ రాష్ట్రానిగా నేను కోరుకుంటున్నాను అని ఆయన ప్రసంగిస్తూ చెప్పడం, ఆ తర్వాత ఆయన నాయకత్వం వహించినటువంటి ఆ హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆయన ప్రతిపాదించిన దాని వలన, తర్వాత దానికి తోడుగా మొహమ్మద్ అలీ జిన్నా గారు ఇద్దరు కలిసి ఈ దేశాన్ని రెండు మత ప్రాతిపదికనగా రెండు ప్రాంతాలుగా విభజించడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉందో అది ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే. అంటే భారతీయ జనతా పార్టీయే ముఖ్యంగా హిందూ రాష్ట్రం తయారు చేయడం కోసం హిందుస్థాన్ అని పేరు కూడా వాళ్ళే పెట్టుకున్నారు. తప్పించి మన భారత రాజ్యాంగంలో హిందుస్థాన్ అనే పదం ఎక్కడా లేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది భారత్, ఇండియా. ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో కూడా మనకు తెలుసు. దాని లోతులు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే మీరు చెప్పినట్టుగా ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు ఏవైతే ఈ ముస్లిం మెజారిటీ దేశాలు ఉన్నాయో, ముస్లిం మెజారిటీ దేశాల్లో అక్కడ కూడా రాజ్యాంగం ఏదంటే లౌకికవాద రాజ్యాంగమే ఉంది. తప్పించి మతపరమైన ఇస్లామిక చట్టాలు కానీ వేరేది కానీ ఏం లేదు. అంటే అక్కడ కూడా సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. అక్కడ వారు వరుస వచ్చిన కారణాలు వేరేగా ఉన్నాయి. ముస్లింలు కూడా వచ్చిన దానికి కారణం ఏంటంటే, ఈ దేశం విడిపోయినప్పటికి కూడాను ఈ దేశం కోసం వాళ్ళు స్వాతంత్రంలో పోరాడి చనిపోయి త్యాగాలు అర్పించారు. కాబట్టి ఈ దేశం కోసం వాళ్ళకి మక్కువ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ దేశంలో నివసించాలని, ఈ దేశంలో లౌకిక రాజ్యం బాగుంటుందనేసి వాళ్ళు వలస వచ్చారు. అత్యధిక శాతంగా ముస్లింలు వచ్చారనే ఒక వాదన ఉంది. కానీ ముస్లింలు ఎక్కువగా వచ్చినప్పటికి కూడాను ఈ దేశంలో వాళ్ళకి చాలా హక్కు ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ దేశం కోసం వాళ్ళు రక్తం చిందించారు కాబట్టి ఈ దేశంలోకి వాళ్ళు వచ్చారు అంతే. తప్పించి అక్కడ మెజారిటీగా ఉన్న ముస్లిం దేశాల్లో వాళ్ళు బాగా బతకాలి, బతకగలరు అనే ఒక అపోహ మాత్రమే ఉంది. ఎందుకంటే ఈ దేశంలో అయినా సరే హిందువులు ఎక్కువగా సుఖంగా బతుకుతున్నారా అని మనం ప్రశ్నించుకుంటే, రైతులు ఆత్మహత్యలు కానీ, నిరుద్యోగం కానీ, లేకపోతే స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మనం చూసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ హిందువులే ఎక్కువగా, హిందువులు మనం చెప్పుకోకూడదు కానీ ముస్లిమేతరులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఏ దేశంలో అయినా ఎప్పటికి కూడాను మత ప్రాతిపదికన అందుకే పౌరసత్వం అనేది లభించదు. మత ప్రాతిపదికన పౌరసత్వం వలన ఏమీ ఆ దేశానికి ఒరిగింది ఏమీ లేదు. ఏదైనా విద్యావంతుడు, నైపుణ్యం కలగవాడు వల్ల ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఒక మతం వలన, ఒక కులం వల్ల కానీ, ఒక ప్రాంతం వల్ల కానీ ఆ దేశం అభివృద్ధి చెందుతుందని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మన దేశంలో ఉన్న నైపుణ్యం గల వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళి నాసాలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఉదాహరణకు సుందర పిచ్చయ్య, గూగుల్ సీఈఓ, ఆయన మన తెలుగువాడే. ఆయన ఎంతో అగ్రస్థానంలోకి వెళ్ళాడు. అది మత ప్రాతిపదికన ఆ దేశం ఏమైనా ఆయనకి చోటు ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. అంటే మీరు విషయం గుర్తించాల్సింది ఏంటంటే, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ నైపుణ్యం వల్లనే ఉంటుంది, కానీ మత ప్రాతిపదికన ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో పోల్చి అమెరికాను పోల్చడం కరెక్ట్ అంటారా? నేను పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ని అమెరికాతోనే కానీ ఏ దేశంతోనే పోల్చవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజ్యాంగం, వాళ్ళు రాసుకున్న లౌకిక రాజ్యాంగాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. ఇస్లామియా దేశాలు అంటే ఇస్లామియా షరియత్, ఖురాన్లో ఏవైతే చెప్పబడిందో ఆ షరియత్ ప్రకారం శిక్షలు కానీ లేకపోతే పరిపాలన విధానం కానీ ఇస్లాం ఖురాన్ పరంగా చెప్పినవి అక్కడ అమలు జరుగుతుంటే అవి ఇస్లామియా రాజ్యాలు అవుతాయి. అలా ఇస్లామియా రాజ్యాలు కొన్ని తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా ముస్లిం మెజారిటీ ఉన్న దేశాలు అయినప్పటికీ కూడాను అక్కడ ఇస్లామియా రాజ్యాలు కావాయి. ఇప్పుడు మీరు పాకిస్తాన్ తీసుకుంటే అది లౌకిక దేశం, అక్కడ కూడా అంత సమానత్వం తీసుకుంటుంది. బంగ్లాదేశ్ ఉంది, అక్కడగా లౌకిక దేశం. కాబట్టి ఈ భారత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన అమెరికా కూడా లౌకిక దేశం కాబట్టి అక్కడ కూడా సమానత్వం ఉంటుంది. అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆదరణ ఉంటుంది. కాబట్టి మత ప్రాతిపదికన ఎక్కడ కూడా పౌరసత్వం అనేది లభించదు అనే విషయాన్ని నేను ఇక్కడ ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందూ క్రిస్టియన్స్
బౌద్ధులు, సిక్కులు, పార్సీలకు మన భారతదేశం పౌరసత్వం ఇస్తే తప్పేంటి? ఎందుకంటే ఆ మూడు దేశాలు కూడా ఇస్లామిక దేశాలకైనా పరిగణించవచ్చు. ఏ విధంగా చెప్పుకున్నా సరే ఇస్లాం దేశాలుగా పరిగణిస్తున్న ఆ మూడు దేశాలు ఇక్కడి నుంచి అంటే అక్కడి నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకి వాళ్ళ దేశంలో చోటు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ వివాదం? మీరు ఏదైతే మైనారిటీలుగా మా బాధితులుగా ఉన్నటువంటి హిందూ సోదరుల గురించి చెప్తున్నారో, ఆ మూడు దేశాల నుంచే మీరు పొరుగు దేశాల నుంచే మీరు ఎందుకు తీసుకుంటున్నారు అనే వాదన నేను ఒక మీకు క్లారిటీ ఇస్తాను. శ్రీలంక ఏదైతే పొరుగు దేశం ఉంది, అలాగే బంగ్లాదేశ్ బర్మా అనేది పొరుగు దేశం ఉంది. ఈ శ్రీలంకలో కూడా బుద్ధిజం తర్వాత క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది. అక్కడ హిందువులు ముస్లిమేతరులు మైనారిటీగా ఉన్నారు. సేమ్ బర్మాలో కూడా అంతే, మైనారిటీలు ఎక్కువగా హిందువులు అక్కడ ఉన్నారు. అక్కడ ముస్లింలే కాదు, బుద్ధిజం వల్ల అక్కడ బర్మాలో కూడా మైనారిటీలు హిందువులుగా ఉన్నారు. మరి ఆ దేశాలు రెండింటినీ ఎందుకు ఈ బిల్లులో కలపలేదు? మీరు కుట్రపూరితంగా ముస్లింలు ఏ దేశంలో నుంచి ఎక్కువగా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ పౌరసత్వం ఇవ్వకూడదని బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని కలుపుకుని ఉన్నారు తప్పించి, మీరు నిజంగా హిందువులకి సానుభూతి చూపించేవారైతే ఆ రెండు దేశాలను కూడా కలుపుకుని అందులో ఉన్న వాళ్ళని కూడా ఈ దేశంలో పౌరసత్వం లభించే విధంగా చూస్తారు. ఉదాహరణకు శ్రీలంకలో తమిళన్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బాధితులుగా ఉన్నారు. అప్పుడు అక్కడ ఒక రకమైన వేదన ఆవేదన ఉంది. వాళ్ళు చాలామంది తమిళ రాష్ట్రానికి, తమిళనాడుకి వలస వస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు మీరు పౌరసత్వం ఇవ్వననేసి కటాఖండిగా చెప్పడం జరిగింది ఈ బిల్లు ద్వారా. మరి వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు కూడా నష్టపోతున్నారు, వాళ్ళు హిందువులు కదా. అలాగే బర్మా నుంచి వస్తున్న వాళ్ళు ఎక్కువగా అధిక సంఖ్యలో కూడా హిందువులు ఉన్నారు. అక్కడ బాధితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఈ దేశానికి వలస వస్తున్నారు. వాళ్ళ మీద మీకు కూడా మీకు సానుభూతి లేదు. కేవలం కుట్రపూరితంగా ముస్లింలు ఎక్కువగా వస్తున్న వలస దేశాల్లో వారికి పౌరసత్వం ఇవ్వకూడదన్న విధంగానే మీరు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని మేము ఆరోపిస్తాం. ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ముస్లింలు భారతదేశానికి రావడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అక్కడ అంటే మెజారిటీగా ముస్లింస్ ఉన్నారు, అయినా సరే ఇస్లామిక్ కంట్రీస్ నుంచే ముస్లింస్ మన భారతదేశానికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు మైనారిటీలుగా ఉన్న ఈ ఐదు మతానికి చెందిన వాళ్ళు వచ్చారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అక్కడ మతపరమైన దాడులు జరుగుతున్నాయని కొన్ని సందర్భాల్లో ప్రతి చోట జరిగే సందర్భం ఉంది. రావడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు మీరు? నేను ముందుగానే చెప్పాను మీకు, ఈ దేశాన్ని వాళ్ళు స్వాతంత్రం సాధించుకోవడం కోసం వాళ్ళు రక్తం చిందించారు కాబట్టి ఈ దేశంలోకి వాళ్ళు రావడానికి హక్కుగా భావిస్తున్నారు. అంతే తప్పించి వాళ్ళు అక్కడ బాధితులుగా ఉన్నారో లేదంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఈ భూమి అయితే ఏదైతే ఉందో ఈ భూమిని మాత్రమే పంచబడ్డారు తప్పించి ఈ దేశం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ కూడా పంచడానికి లేదు. వాళ్ళ యొక్క ఆప్యాయత, ప్రేమ అది ఈ దేశం మీద ఉంది కాబట్టి వాళ్ళు ఈ దేశంలో శాంతిగా సుఖంగా బతకగలరనే నమ్మకంతో ఈ దేశంలోకి రావడం జరుగుతుంది. 1958 ఏప్రిల్ 8వ తారీఖున అప్పటి ప్రధానిగా ఉన్న నెహ్రూ పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న లికాయత్ ఒక ఒప్పందం తీసుకున్నారు. 1950 డిసెంబర్ 31 వరకు ఎవరైతే ఇల్లీగల్గా వేరే స్టేట్లకు వెళ్ళిపోయి ఉంటున్నారో వాళ్ళు ఎవరి దేశాలకు వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఒకవేళ అలాగే వెళ్తేనే వాళ్ళకి వాళ్ళ ఆస్తులు అప్పచెప్పబడతాయి, అలాగే వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. అప్పుడు చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఈ మధ్య చాలామంది ఈ అక్రమంగా వచ్చేస్తున్నారు. అంటే అక్రమ చొరబాటుదారులకి మన దేశం ఏమన్నా క్యాబ్ వల్ల ముస్లిం సమాజం భయపడుతుందని మీరు అనుకుంటున్నారా? ముస్లింలు ఎవరికి భయపడరండి, ముస్లింలు సృష్టికర్తకు మాత్రమే భయపడతారు. 5 ఏళ్ళ ప్రభుత్వాలకు ఎప్పుడు భయపడదు ముస్లింలు. ముఖ్యంగా ఈ క్యాబ్ వల్ల ముస్లింలు మాత్రమే ఇబ్బంది పడతారు అనుకోవడం అపోహ. ఎందుకంటే లౌకిక రాజ్యం అయినటువంటి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్న మనం ఈ రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది కాబట్టి ఈ రాజ్యాంగం ఎప్పుడు ప్రమాదం పడినప్పటికీను ముస్లింలు అనేవాడు ఈ దేశం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు బయటకు వచ్చి తన నిరసనను తెలుపుతూ ఉంటాడు. మీకు ఉదాహరణకి ఎక్కువగా స్వాతంత్ర సమయోధంలో పాల్గొన్న వాళ్ళు ముస్లింలు ఇదే ఎజెండాతో, ఇదే ఐడియాలజీతో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ దేశం మాది అనే హక్కు వాళ్ళకి ఉంది, ఈ దేశాన్ని వాళ్ళు సాధించుకోవాలి, ఈ దేశం
బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారకుండా, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా మారిన వాళ్ళే ఇప్పుడు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకి అప్పుడు కూడా మేము ముస్లింలు తొత్తులుగా మారుంటే ఈ అప్పుడు మాకు కూడా అంతమంది చనిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. మేము కూడా తిరగబడ్డాం కాబట్టి ముస్లింలు తిరగబాటు ఉన్నారు, అక్కడ పోరాడారు, అప్పుడు కూడా నిరూపించుకున్నారు ఈ దేశవాసులని, ఈ దేశం ఆమె మీద హక్కు ఉందని నిరూపించుకున్నారు కాబట్టి పోరాడారు. ఇప్పుడు కూడా ఈ దేశం మీద హక్కు ఉంది కాబట్టి, రాజ్యాంగంలో వాళ్ళకి భాగం ఉంది కాబట్టి, దేశంలో వాళ్ళకి భాగం ఉంది కాబట్టి రాజ్యాంగం ఎక్కడ తూట్లు పొడుస్తారో, రాజ్యాంగాన్ని ఎక్కడ నిర్వీర్యం చేస్తారో అన్న భయ అభద్రత భావంతో జాగ్రత్త తీసుకొని ముందుగా ముస్లింలు ఈ బిల్లుకి వ్యతిరేకిస్తూ నిర్వీర్యం చేయాలని పోరాడుతున్నారే తప్పించి ముస్లిం సమాజం భయపడే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ భయపడదు. ప్రాణాలైనా త్యాగం చేస్తుంది కానీ దేశం కోసం ఎప్పుడూ భయపడదు. ఓకే ఫ్రెండ్స్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.